హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ప్రసాదం కోసం చేసుకునే రవ్వ కేసరిని చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ సూజీని వేసుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఎంత బాగా వేగితే మనకి కేసర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వను కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 1 కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పును వేసుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి మనం వేయించుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి రవ్వ అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయ్యాక మనం 1 కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా చక్కెరను వేసుకోండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే 1.5 కప్పు వరకైనా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగి మళ్ళీ దగ్గరగా అవుతుంది. అంతవరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 1/2 కప్పు దాకా నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం చేసే రవ్వ కేసరి మంచి కలర్లోకి రావడానికి ఇక్కడ నేను చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్, మాత్రమే మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఈ రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.